అలాగే థియేటర్లో అఖండ పుష్ప శ్యామ్ సింగరాయ్ వంటి పెద్ద చిత్రాలు విడుదలయ్యాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల సందడి ఫుల్గా ఉంటుందని భావించాయి సినీ వర్గాలు. కానీ ఎప్పటిలాగే కరోనా కోరలు చాచి ఆ సందడిని మాయం చేసింది. ప్రతిరోజు పెరుగుతున్న కోవిడ్ కేసులతో సినిమా షెడ్యూల్స్ తారుమారయ్యాయి. ఏడాది ప్రారంభంలో వచ్చే అతిపెద్ద పండుగ సంక్రాంతి సందడి చేయాల్సిన పెద్ద సినిమాలన్నీ వాయిదా చేసుకున్నాయి. కానీ అక్కినేని నాగార్జున నాగు చైతన్య కలిసి నటించిన బంగారాజు చిత్రాన్ని మాత్రం ధైర్యంగా థియేటర్లో విడుదల చేశారు మేకర్స్. పెద్ద సినిమాలన్నీ వాయిదా పడడంతో చిన్న సినిమాలకు వరంగా మారింది. దీంతో ప్రస్తుతం చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అలరిస్తున్నాయి. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ సందడి చేస్తున్న చిన్న సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.